యాక్చువల్గా కర్నూలు జిల్లాలో ఉన్న ఆర్టీసీ పర్మిట్స్ని నేషనలైజ్ చేసే విధానంలో అది హైకోర్టుకు వెళ్ళి హైకోర్టు చివాట్లు పెట్టడం జరిగింది అప్పటి ముఖ్యమంత్రిని. కాబట్టి అప్పుడు ఆయన తప్పించి ఆ సమయంలో ఎవరిని చేస్తే బాగుంటుందంటే అప్పుడు సంజీవయ్య గారిని తీసుకురావడం జరిగింది. ఆ విధంగా ఆయన 2 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అయ్యారు. ఆ తరువాత ఆయన బంపర్ మెజారిటీతో పార్టీని గెలిపించారు. అయినా కూడా ఆయన్ని మళ్ళా ముఖ్యమంత్రి చేయలేదు. ఆ తర్వాత మళ్ళా ఆయన్ని సెంట్రల్ గవర్నమెంట్లో తీసుకెళ్దామని లోక్సభలో ఆయన నిలబడితే ఆయన ప్రత్యర్థులందరూ కలిపి ఆయన ఓడించారు కర్నూలు. తర్వాత ఆయన రాజ్యసభకు ఆయన నామినేట్ చేయబడి అక్కడి నుంచి ఆయన సెంట్రల్ మినిస్టర్గా వెళ్ళారు. అంటే రాజకీయాలు ఏ విధంగా ఉండేవి అప్పుడు ఇప్పుడు అన్నవి కూడా మనం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే మంచి రాజకీయాలు, ఈ స్వార్థం లేని రాజకీయాలు తీసుకురావాలన్న మన ప్రయత్నంలో ఏ విధంగా ఈ శక్తులు ఒకరితో ఒకరు ఏకమై మంచి వ్యక్తులను ఏ విధంగా రాజకీయాల్లో రాకుండా చేస్తున్నారన్నది అప్పటి నుంచి వస్తున్న విధానం. కాబట్టి వీటిని ఎక్కడో మనం చరమగీతం పాడాలి, దీనికోసం మార్పును తీసుకురావాలి. ఫార్చునేట్ గా దేశంలో యువతరం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ యువతరాన్ని గనక మనం ఇటువంటి ఉదాహరణలో గనక వాళ్ళను ప్రేరేపించగలిగితే బ్రహ్మాండంగా మనం వాళ్ళ ఆలోచన విధానాలను మార్చవచ్చు అన్నది నేను చెప్తున్నా ఒకటి. తరువాత ముఖ్యంగా వ్యక్తులు కాదు వ్యవస్థలు చాలా ముఖ్యమని నమ్మిన వారు దామోదరం సంజీవయ్య గారు. ఆయన ఏమంటారంటే 360 డిగ్రీ లీడర్స్ అని ఈ మధ్యలో కొత్తగా వచ్చిన కాన్సెప్ట్. 360 డిగ్రీ లీడర్షిప్ అంటే లీడర్ అన్నవాడు ఎక్కడ ఉన్నా కూడా తన ప్రభావాన్ని చూపిస్తాడు అన్నది ప్రధానమైన కాన్సెప్ట్ 360 డిగ్రీ. కాబట్టి దామోదరం సంజీవయ్య గారిని మనం ఒక 360 డిగ్రీ లీడర్గా అనుకోవచ్చు. ఆయన ఏ పొజిషన్లో ఉన్నా ఏ హోదాలో ఉన్నా కూడా ఆయన ఎప్పుడు కూడా ఆయన ప్రభావాన్ని చూపించేవాడు. యాక్చువల్గా మీరు చూసుకుంటే కాంట్రాక్ట్ లేబర్ రెగ్యులేషన్ అండ్ అబాలిషన్ యాక్ట్ 1970లో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆయన తీసుకొచ్చిన చట్టం. ఎందుకంటే కాంట్రాక్ట్ లేబర్కి ఎక్కడ కూడా వేజ్ ప్యారిటీ ఉండేది కాదు, తర్వాత వాళ్ళ జాబ్ సెక్యూరిటీ ఉండేది కాదు. వీళ్ళందరినీ వాళ్ళ ఆలోచనలు వాళ్ళ సమస్యలను తెలుసుకొని ఆయన ఈ యాక్ట్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇందాక కృష్ణారావు గారు చెప్పారు, ఆయన బోనస్ సంజీవయ్య గారు అంటారు. ఆయన పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్ అని 1965లో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చారు. ఇవన్నీ నేను ఎందుకు చెబుతున్నానంటే పాలకులు ఎలా ఉండాలి అన్నదానికి ఒక ఉదాహరణ. అంటే ప్రజలు ఏమైపోతారో అన్న ఆవేదన చెందే వ్యక్తి గనక సముచిత స్థానంలో గనక ఉండగలిగితే ఇటువంటి విషయాలు తీసుకొచ్చి వాళ్ళ ప్రజా జీవనంలో వాళ్ళ మార్పులు తీసుకురాగలిగే గొప్ప ప్రక్రియలో వాళ్ళు ఉంటారు. అందువల్ల మంచి వ్యక్తులను రాజకీయాల్లో తీసుకువచ్చి వాళ్లకు సముచిత స్థానాలు ఇస్తే ఏమవుతుంది అని ఒక గొప్ప ఉదాహరణ దామోదరం సంజీవయ్య గారు. ఇది యువతరం నేర్చుకోవాల్సిన విషయం. లేకుంటే మా కులం వాడో లేకుంటే నా ఓటు వేస్ట్ అయిపోతుందో ఇవి ఆలోచించుకుంటూ మనం ఎటువంటి వాళ్ళని ఎన్నుకుంటున్నాం అన్నది ఆలోచించాల్సిన ప్రధానమైన విషయం అనమాట. సో డబ్బు ప్రభావానికి కానీ కుల ప్రభావానికి కానీ ఇటువంటి పోస్ట్ ట్రూత్ ఏదైతే భావోద్వేగాల ప్రమాణాలతో మనం ఎన్నుకుంటూ పోతుంటే ఈ ప్రజాస్వామ్యంలో పెద్ద మార్పు రాదు. ఈ ప్రజాస్వామ్యంలో మార్పు తీసుకురావాలంటే దామోదరం సంజీవయ్య గారి జీవితంలో ఆయన చేసిన విషయాలను మనం గమనించి అటువంటి వ్యక్తులను గనక మనము సమాజంలో గుర్తించి వాళ్లకు రాజకీయ స్థానాన్ని మనం కల్పించగలిగితే అప్పుడు నిజమైన ప్రజాస్వామ్యం ఏంటో రుచి చూడడానికి ప్రజలకు ఒక అవకాశం వస్తుందని మనం అంతా గమనించాల్సిన విషయం. అదేవిధంగా ఆయన చేసిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే తల్లిదండ్రులను ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్లో ఆయన ఇంక్లూడ్ చేశారు. అది కూడా ఒక గొప్ప విషయం. ఇది కూడా ఆయన చేసిన, ఎందుకంటే ఆయన ప్రజలలో ఉండేవాళ్ళు, ప్రజలలో వాళ్ళ నాడిని తెలుసుకున్నాడు. కాబట్టి ఆ స్థానానికి వెళ్ళిన తర్వాత నేనేం చేయాలి అని ఒక పాలకుడిగా ఆలోచించి, ఒక తల్లిగా ఆలోచించి, ఒక హృదయం ఉన్న వ్యక్తిగా ఆలోచించి ఆయన మన అందరి హృదయాల్లో పదిలంగా ఉండిపోయారనమాట. అందువల్ల నేను ఎప్పుడూ చెబుతున్నాను, యూ హ్యావ్ టు రియాక్ట్ విత్ హార్ట్, యూ షుడ్ నాట్ రియాక్ట్ విత్ మైండ్ అంటాను నేను. ఎప్పుడైతే మనం హృదయాలతో పరిస్థితులకు రియాక్ట్ అవుతామో అప్పుడు ఆ సమస్యలకు పరిష్కారాలు బ్రహ్మాండంగా దొరుకుతాయి, అవి పర్మనెంట్ సొల్యూషన్స్ గా మిగిలిపోతాయి. అటువంటి కోవకు చెందిన మహానుభావుడు దామోదరం సంజీవయ్య గారు. అదేవిధంగా తుర్లపాటి కుటుంబరావు గారు ఒక పుస్తకం రాశారు, 18 మంది ముఖ్యమంత్రులతో నా ముచ్చట్లు అని చెప్పేసి. అందులో ప్రధానంగా ఆయన రాసిన విషయం ఇందాక బుద్ధప్రసాద్ గారు చెప్పినట్టు ఆయనకున్న భాషపై ఉన్న మక్కువ, భాషపై ఉన్న పట్టు, సాహిత్యం మీద ఆయనకున్న పట్టు, తర్వాత ఉపన్యాసాలు. ఆయన బ్రహ్మాండమైన ఉపన్యాసాలు ఇచ్చేవారు, ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ ఆయన ఉపన్యాసాలు బ్రహ్మాండంగా ఆకట్టుకునే ఉన్నాయి. అందువల్ల దీని ద్వారా యువతరం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మనం కూడా భాష మీద, సాహిత్యం మీద, పట్టు గనక సంపాదించగలిగితే ప్రజల్లో ఒక రకమైన మనం ప్రభావం చూపించగలం అన్నది కూడా ఆయన జీవితం నుంచి నేర్చుకోవాల్సిన విషయం. ఆ తర్వాత లా చదివేటప్పుడు కూడా ఆయనకున్న అనేక అనుభవాలను ఆయన ఆ పుస్తకంలో రాయడం జరిగింది. అందువల్ల ఇటువంటి గొప్ప వ్యక్తిమత్వం ఉన్న సంజీవయ్య గారి గురించి ఈ రోజు మాట్లాడుకోవడం చాలా అవసరం. ఇంకొక ముఖ్యమైన విషయం, ఎవరైతే ఈ విధంగా ఉంటారో వాళ్ళు నిరాడంబరంగా ఉంటారు, ఆడంబరాలకు ఎప్పుడూ పోరని ఇందాకే చెప్పడం జరిగింది. చాలా నిరాడంబరమైన వ్యక్తి ఆయన. 1962లో ఆయన ముఖ్యమంత్రి పదవి, ఆయన ముఖ్యమంత్రి కావట్లేదు అని తెలిసి ఆయన డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసి కాలినడకన వాళ్ళ భార్యతో పాటు సినిమా హాల్కు వెళ్ళిపోయాడట. అంటే ఇప్పటి కాలంలో చూసుకుంటే మనది ఏదైనా పదవి పోగానే వెంటనే దానికి ప్రత్యామ్నాయంగా మనం ఏం చేయాలి, ఎవరి మీద పగ తీర్చుకోవాలి అన్న భావాలు ఉన్న వ్యక్తులు ఉన్నప్పుడు ఆయన జీవితం ఎంత నిరాడంబరంగా గడిచింది అన్నది అది మనం తెలుసుకోవాల్సిన విషయం. అదేవిధంగా ఆయన తన అభిప్రాయాలు ఏవైనా ఉంటే ఆయన ముక్కుసూటిగా వ్యక్తం చేసేవాడు. ఇది కూడా మనం గమనించాల్సింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైకోర్టులో జరుగుతున్న కొన్ని ప్రక్రియల గురించి ఆయన అప్పటి హోమ్ మినిస్టర్ కూడా ఒక లెటర్ రాయడం జరిగింది. మొన్న ఈ హైకోర్టు గురించి లెటర్ రాయడం గురించి చర్చలు జరిగాయి, కానీ ఆయన కూడా అక్కడ ప్రస్ఫుటంగా కనిపిస్తున్న వాటి గురించి ఆయన కూడా అప్పటి హోమ్ మినిస్టర్కి ఒక లెటర్ రాయడం జరిగింది. దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన కళ్ళ ఎదుట ఏదైనా జరుగుతున్నప్పుడు దాని గురించి మనం ప్రస్తావించడం, ఎటువంటి భయం లేకుండా మనం చేయడం అన్నది ప్రధానమైనది అన్నది ఇంకొకటి మన దామోదరం సంజీవయ్య గారి జీవితం నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు. కాబట్టి ఇన్ని గొప్ప గుణగణాలున్న వ్యక్తి గురించి ఈ రోజు మనం మాట్లాడుకోవడం. తర్వాత నిజాయితీ గురించి కూడా మాట్లాడారు చాలా మంది. దామోదరం సంజీవయ్య గారి నిజాయితీ గురించి చెప్పుకోవాలంటే చాలా ఇది ఇంతకుముందే చక్రపాణి గారు చెప్పారు. అప్పటి యశ్వంత్ సింగ్ పర్మార్ గారితో పాటు చక్రపాణి గారు ఏ విధంగా వారి గ్రామానికి వెళ్ళడం, ఆ గ్రామంలో ఆయన పరిస్థితిని చూడడం, ఇవన్నీ కూడా గమనించిన తర్వాత ఆయన ఏ విధంగా ఆయన రిపోర్ట్ ఇచ్చారన్నది కూడా ఆయన ప్రస్తావించారు. ఆ తర్వాత వచ్చేసి పాలనలో కూడా నిజాయితీ తీసుకురావడానికి ఆయన ప్రయత్నించారు. అందుకనే ఇంతకుముందు నేను చెప్పినట్టు యాంటీ కరప్షన్ బ్యూరోని తీసుకురావడం కానీ ఇటువంటివన్నీ కూడా చేశారు. తర్వాత ఇందాక బుద్ధప్రసాద్ గారు ప్రస్తావిస్తూ ఆయన చనిపోయేటప్పుడు ఆయన దగ్గర ఉన్న ఆస్తులకు ఒకసారి ఎక్కడో విశ్లేషించడం జరిగింది. ఆయన దగ్గర ఒక పాత ఫియట్ కార్ ఎప్పుడో కొనుక్కున్నారట. బ్యాంకు బ్యాలెన్స్ లో ఒక 17,000 రూపాయలు ఉంది. ఆ తర్వాత ఆయనకు సొంత ఇల్లు కూడా లేదు. అంటే ఇటువంటి ఉన్నతమైన జీవితాన్ని గడిపిన దామోదరం సంజీవయ్య గారి గురించి ఈ రోజు మనం మాట్లాడుకోవడం అన్నది గొప్ప అనుభవం. ఒక 360 డిగ్రీ లీడర్ ఎవరైతే ఉన్నారో ఆయన గురించి ఈ రోజు మనం మనకున్న అనుభవాలు, మనం చదివి మనం పుస్తకాల్లోంచి సేకరించిన విషయాలు, వీటన్నిటి గురించి ఇక్కడ చెప్పుకుంటూ వాటిని ప్రస్తుత ప్రజాస్వామ్య పరిస్థితులకు అన్వయిస్తూ ఈ పరిస్థితుల నుండి బయటికి తీసుకురావడానికి ఆయన ఆదర్శంగా తీసుకుని మన వ్యవస్థను ఏ విధంగా మార్చాలి అన్న దాని గురించి సమగ్రమైన చర్చలు, తర్వాత దానికి సంబంధించిన కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. ఇందాక కృష్ణయ్య గారు చెప్పినట్టు ఆయన పాఠ్యాంశం కానీ ఎక్కడైనా మనం పుస్తకాల్లో తీసుకురాగలిగితే నాట్ ఓన్లీ ఇక్కడ మొత్తం భారతదేశంలోనే సిబిఎస్ఈ కానీ ఐసిఎస్ఈ ఈ అన్ని సిలబస్ లో కూడా ఆయన గురించి ఈ శత జయంతి ఉత్సవాల సందర్భంగా మనం అనేక విషయాలను గనక చేపట్టగలిగితే దామోదరం సంజీవయ్య గారి యొక్క ఒక 360 డిగ్రీ లీడర్షిప్ అందరికీ తెలుస్తుంది. ఆ తర్వాత మనం అటువంటి నాయకులను మనం ఇప్పుడు సమాజంలో పెంపొందింపజేయడానికి ఒక వ్యక్తిగా నేనేం చేయాలని సభ్య సమాజం కూడా ఆలోచించడం మొదలు పెడుతుందన్నది నా ఆకాంక్ష. కాబట్టి ఆ దిశగా ఈ శత జయంతి ఉత్సవాలు ఆ దిశగా మన ఆలోచన పరంపరలను తీసుకువెళతాయని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ఇంతమంది పెద్దలను కలవడం, వారి యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తెలుసుకోవడం, ఆ తర్వాత రాబోయే కాలంలో దామోదరం సంజీవయ్య గారి స్ఫూర్తితో మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఒక మంచి ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా మనం ఏర్పాటు చేయాలన్న గురించి చర్చించడం గొప్ప విషయం. కాబట్టి మరొకసారి కృష్ణారావు గారికి మిగతా పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.